క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మన ప్రాముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము ఒక న్యూస్ చూసాం. ఏంటంటే, ఒక స్త్రీ తన యొక్క సొంత స్వాభావికంగా వ్యభిచారానికి లోబడి తన కుమార్తెని, చిన్న పాపను కూడా ఏం చేసిందంటే చంపేసింది పిల్లరా. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఒక న్యూస్లో చూసాం. అంటే ఒక పాపని చంపేసే ఆ స్థితికి వెళ్ళిందంటే ఆమెలో ఎలాంటి స్వభావం ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, ఆ కామం అనేది కళ్ళకెక్కింది. ఇలాంటి వారిని బట్టి అసలు బైబిల్ ఏమని లేఖనం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం పిల్లలారా. సామెత గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకును. కానీ ఈమెం చేసింది? జ్ఞానం లేదు కాబట్టి తన ఇల్లుని పాడు చేసుకున్నది. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకున్నది. కట్టుకునేవారు ఎవరు? పవిత్రమైనటువంటి స్త్రీలు. ఈనాడు కూడా మనం చూడగలం పిల్లరా, కొత్తగా వివాహాలు అయి ఉంటాయి, కానీ ఒకరికొకరికి సంబంధాలు లేనటువంటి జీవితాలు. ఎందుకు? పాత జీవితంలో వాళ్ళు వేరే వారితో ఉన్నారు కాబట్టి, వాళ్ళ ముందు జీవితంతో వేరే వారితో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ కొత్త జీవితంలో ఉన్నటువంటి వారితో సంతోషంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ యొక్క పాప జీవితం మొత్తం కూడా ఈ లాక్డౌన్ టైంలో ఏమైపోతుందంటే బయటపడిపోతుంది పిల్లలారా. అలా లాక్డౌన్ టైంలో బయట పడబట్టే తన పాపను చంపేసింది ఆమె. తన పాపను చంపేసి హత్యకు కారకరాలైంది. మళ్ళీ తెలియనట్టు ఏం చేసింది? యాక్టింగ్ చేస్తుంది పిల్లలారా. కానీ పోలీస్ తవ్వకాలలో ఏమైపోయింది? ఈవిడే ఆ పాపను చంపేసిందని రుజువు అయిపోయింది పిల్లలారా. ఇలాంటి వారు ఉన్నారా ప్రపంచం మీద? అంటే అవును, ఇంకా ఏమి, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అటు పురుషుల్లో ఉన్నారు, ఇటు స్త్రీలలో ఉన్నారు, ఇద్దరిలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. చాలా జాగ్రత్త పడాలి పిల్లరా. అందుకే దేవుడు మహాజ్ఞాని పిల్లరా. ఎన్న బట్టే చెప్తున్నాడు దేవుడు. చూడండి, బీలైన్లో 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఓడబెరికేసుకున్నదా తన ఇల్లు? అవును పిల్లలారా, ఇలాంటి వారు ప్రపంచంలో ఉంటారు, ఉండబోతారే అని చెప్పేసి దేవుడు ఇలాంటి వారిని బట్టి దేవుడు ఇలా వాయించిచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, అంటే కట్టుకున్నటువంటి ఇంటిని ఇంకా భద్రం చేసుకుంటుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. చాలా మందిని చూడగలం. ఒక ఎస్తేరు గారిని చూడగలం, ఎలాంటి జీవితాలు జీవించింది. ఒక రూతు గారిని చూడగలం, ఎలాంటి జీవితాలు జీవించింది. పవిత్రమైనటువంటి జీవితాలు జీవించారు వాళ్ళు. దేవుడికి లోబడేటువంటి స్వభావాలు కలిగి జీవించారు. ఉన్నతమైనటువంటి ఒక లోకాన్ని స్వతంత్రించుకున్నారు పిల్లలారా వాళ్ళందరూ కూడా. అయితే ప్రాముఖ్యంగా మనము కొన్ని చూడగలిగితే, ఈ యొక్క స్త్రీలు ఉండవలసినటువంటి విధానం ఏంటి, ఎలా ఉండాలనేది చూడగలిగితే, పేతురు రాసిన 1:3 చూడడం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు. లోబడి ఉండాలా? అవును పిల్లలారా, లోబడుతున్నారా ఈనాడు? ఈనాడు లోబడడం లేదు. పురుషుల్ని స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఏడవుతున్నారు పిల్లలారా. శిరస్సుగా ఉండమన్నది పురుషుల్ని అయితే దేవుడు, స్త్రీలు శిరస్సుగా ఉంటున్నారు. ఎన్నో కుటుంబాల్లో మనం చూడగలం, ఎన్నో కుటుంబాల్లో మనం చూడగలము. ఎక్కువ కూడా మనం చూడగలిగే పరిపాలన చేసేది ఎవరు? కుటుంబంలో అంటే స్త్రీ. చెప్పాడా దేవుడు స్త్రీని పరిపాలన చేయమని? లేదు పిల్లరా, లోబడి ఉండాలి. మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. ఉంటున్నారా? మనం ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా చూడగలం తిరుగుబాటు స్వభావం. అయితే పురుషులకు లోబడి బ్రతికే స్త్రీలు ఉన్నారా? పురుషులకు లోబడి పవిత్ర జీవితం కలిగి జీవించిన స్త్రీలు ఉన్నారంటే అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు. వాళ్ళు ఎవరంటే వాక్యానికి లోబడినటువంటి జీవితాలు, వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి జీవితాలు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు పిల్లలారా. లోబడని వారు ఉన్నారు, లోబడేవారు ఉన్నారు. అది ఎక్కువగా మనకు కనపడేది ఎవరంటే లోబడని వారు. చూడండి 2వ వచనం, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబడవచ్చును. భార్యల నడవడం వలన రాబడవచ్చును అని అంటున్నాడు బ్రదరా.
అంటే వాక్యానికి లోబడే వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అటు పురుషులు కానీ స్త్రీలు కానీ వాక్యానికి లోబడేవారు కావాలి, వాక్యానికి లోబడినటువంటి జీవితాలు ఉండేవాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. పిల్లర మరి ఎలా ఉంటున్నారో ఒకసారి చూద్దాం. మూడవ వచనం, జడలు అల్లుకుంటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటను వెలుపటి అలంకారము మీ అలంకారముగా ఉండక. ఈ అలంకారాలను ఉండకూడదు అంటున్నాడు. ఏంటి ఏంటంటే వెలుపటి అలంకారాలు, బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలు, జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయు వెలుపటి అలంకారము అలంకారములుగా ఉండక. అంటే మనం ప్రాముఖ్యంగా చూడగలం పిల్లరా, ఒక చర్చికి వచ్చే వాళ్ళు వాళ్ళ యొక్క విధానం ఎలా ఉందంటే ఈనాడు వీళ్ళు క్రైస్తవులా అనే విధంగా వస్తున్నారు స్త్రీలు. వాళ్ళ యొక్క వస్త్రధారణ చూసారా ఎలా ఉందో, వాటి గురించి ఖచ్చితంగా దేవుడు రాయించాడు, తగు మాత్రపు వస్త్రధారణ ఉండాలి, తగు మాత్రపు నగలు ఉండాలి. మరి ఈనాడు చర్చిలలో మనం చూడగలం పిల్లరా అలంకరణ ఎలా ఉంటుంది. చాలా మంది అంటుంటారు ఏంటయ్యా ఎలా వచ్చారు వీళ్ళు, ఇది వీళ్ళు ఎలా వస్తున్నారంటే ఒక సినిమాకి వెళ్తుంటారు కదా, ఒక పెళ్లి వివాహాలకు వెళ్తుంటారు కదా, ఒక తిరునాళ్ళకి వెళ్తుంటారు కదా, అలాంటి స్థితిలో వచ్చారండి వీళ్ళు. వీళ్ళు క్రైస్తవులైనా ఇలాంటి వారు క్రీస్తును ఆరాధిస్తే దేవుడు ఇష్టపడతాడా, ఇలాంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఇష్టపడతాడా? అవును పిల్లలు, అంటే లోకంలో ఉండే వారికి అంటే దేవుని నమ్ముకుని వారికి అర్థమవుతుంది వీళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారని. ఎలాంటి స్థితిలో ఉన్నారు, జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయు వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక, ఉండకూడదని చెప్తున్నాడు. మరి ఎలా ఉండాలి, ఒక స్త్రీలు ఉండవలసినటువంటి విధానం ఏంటి, వస్త్రధారణ కరెక్ట్గా ఉందా, వస్త్రాలు ఆయన కోరుకున్న విధంగా ఉన్నాయా, దేవుడు ఇష్టపడే విధంగా వస్త్రాలు ధరించుకొని వస్తున్నారా? లేదు పిల్లరా, ఆయన చెప్తున్నాడు ఈ విధంగా ఉండాలని చెప్తున్నాడు. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 3:4, సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. ఎలా ఉండాలని చెప్తున్నాడు, సాధువైనట్టుయు మృదువైనట్టుయు అక్షయ అలంకారం అంటే కనపడకుండా మీ హృదయానికి ఉండాలి అలంకరణ. మీ హృదయానికి అలంకరణ ఉండాలి కానీ బాహ్యంగా అలంకారం ఉండకూడదు అని చెప్తున్నాడు. పిల్లలు ఉన్నాయా ఇలాంటి అలంకారాలు, ఇలా ధరించుకున్న ఉన్నారంటే ఉన్నారు కానీ చాలా తక్కువ పిల్లలు ఉన్నారు కానీ చాలా తక్కువ. కానీ మనం ఈనాడు చూడగలిగితే ప్రపంచంలో పిల్లరా చాలా మంది చర్చిలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి పరిస్థితి, ఎదిరించే స్వభావం. వస్త్రధారణ చూస్తే వాళ్ళ ఇష్టమైనటువంటి వస్త్రధారణ, ఒక అలంకారణ చూస్తే అలంకారణ కూడా వీళ్ళు క్రైస్తవులైన అనే విధంగా ఉంటున్నారు. అంటే ఒక స్త్రీ ఉండవలసిన విధానం ఇదా, ఎలా కోరుకుంటున్నాడు దేవుడు. మన ప్రారంభంలో చూసాం ఒక స్త్రీ ఏం చేసింది, ఇలాంటి అలంకారాలకు అన్నిటికీ లోబడి తన బిడ్డని చంపేసింది, తన ప్రియుని కోసం పాపనే తన బిడ్డనే చంపేసినటువంటి సందర్భం. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారంటే కారణం ఏంటంటే మనిషికి కనపడే బాహ్య సంబంధమైన అలంకారము బాగా ఉండాలి, బాగా కనపడాలి, ఆకర్షించబడాలి. అలాంటి స్థితిలో ఉండకూడదు పిల్లరా. మరి ఎలా ఉండాలని చెప్తున్నాడు, సాధువైనట్టుయు మృదువైనట్టుయు అక్షయమైనటువంటి అలంకారం కలవంటి వారిగా ఉండాలి, కనపడినటువంటి మీ హృదయాలకి అలంకారం ఎంచుకోవాలి. అవును పిల్లరా, అలా ఉండగలిగితేనే మనం చూస్తున్నాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. జ్ఞానవంతురాలు ఏమైపోద్దని చెప్తున్నాడు, తన ఇల్లు కట్టుకుంటది. జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీ తన ఇల్లు కట్టుకుంటది ఎప్పుడు, దేవుడు చెప్పినటువంటి అలంకారం ధరించుకున్నప్పుడు. ఒక అబ్రహాం దగ్గర మనం చూడగలం, అబ్రహాం గారి దగ్గర ఏమని పిలుస్తుంది ఈ శారా గారు, ఒకసారి మనం చూద్దాం. 6 పేతురు రాసిన మొదటి పత్రిక 3:6, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆ ప్రకారమే అబ్రహామును శారా యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అంటే ఎలా ఉంది ఆమె యొక్క అలంకరణ, ఎలా ఉంది ఆమె యొక్క ఆత్మీయ జీవితం, అన్నిటికీ కూడా దేవునికి లోబడి జీవించినట్టుగా చూస్తున్నాం పిల్లలు. అవును, ఈనాడు భర్తను పిలిచే విధానం ఎలా ఉందో తెలుసా, భార్య ఎలా పిలుస్తున్నారో తెలుసా,
పేరు పెట్టి పిలవడం. చాలా మంది వాళ్ళు ఎక్కువగా పేరు పెట్టి పిలుస్తుంటారు. మరి కారణం ఏంటి? దేవునికి వాళ్ళు లోపడుతున్నారా? దేవుడు చెప్పినటువంటి అలంకారం వాళ్ళ దగ్గర ఉందా? లేదు ప్రియుల. భర్తలే తగ్గవలసినటువంటి వస్తుంది, కానీ భార్యలు మాత్రం ఎటు పరిస్థితుల్లో తగ్గడం లేదు. స్త్రీలు మాత్రం ఎందులో కూడా తగ్గడం లేదు. కారణం ఏంటి? ఎందులో ఎందుకు తగ్గలేకపోతున్నారు? అవును ప్రియుల, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడం లేదు, లోబడే జీవితాలు లేవు, దేవుని భయము భక్తి వాళ్ళ దగ్గర లేదు. అందుకే ఆ స్త్రీ ఏం చేసేసింది? తన పాపని చంపేసింది ప్రియుల. తన పాపను చంపేస్తే నాకు అడ్డుండరు కదా ఎవరు, నేను హ్యాపీగా నా యొక్క ప్రియంతో నేను ఉండొచ్చు అని ఫిక్స్ అయిపోయింది. కానీ దేవుడు ఇలాంటి వారిని వదులుతాడా ప్రిల్లరా? ఇలాంటి వారిని దేవుడు వదిలేస్తాడా? వదలడు ప్రిల్లరా. అందుకే వీళ్ళందరిని బట్టే దేవుడు ఎందుకు ఆయన రాకడం ఆలస్యమైపోతుంది, ఎందుకు ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడంటే ఇలాంటి వారందరూ కూడా మారతారేమో, ఇలాంటి వారందరూ కూడా క్షమించబడతారేమో, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని నా దగ్గరకు వస్తారేమో, ఇలాంటి వారందరూ కూడా నన్ను క్షమాపణ కోరతారేమో, నిజమైనటువంటి వాక్యాన్ని ప్రేమిస్తారేమో. అవును పిల్లల, నిజమైనటువంటి వాక్యాన్ని ప్రేమించక, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోక, నిజమైనటువంటి సంఘాన్ని తెలుసుకోక, ప్రతిదీ ప్రిల్లరా నిజమేదో తెలుసుకోలేక వీళ్ళు ఏమైపోతున్నారంటే, వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించి తన పురుషులకు కూడా లోబడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఈనాడు కూడా స్త్రీలకు లోబడినటువంటి పురుషులు ఉన్నారు, పురుషులకు లోబడినటువంటి స్త్రీలు ఉన్నారు, ఇరువురు ఉన్నారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కేం కాదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నది ఎక్కువగా కూడా. ఎందుకు స్త్రీల గురించి మాట్లాడుతున్నామంటే, ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ ఆ విధంగా చేసింది. అంటే ఒక చిన్న బిడ్డను కూడా పట్టణ పెట్టుకుని ఆ బిడ్డను కూడా చంపేసే స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఎలాంటి క్రమంలో ఉందో చూడండి, ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయిందో చూడండి పిల్లలారా. అలా ఉండకూడదు పిల్లలారా. అందుకే ఆయన చెప్తున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూడు రాలు తన ఇల్లు ఓడబెరుకును, మూడు రాలు తన ఇల్లు ఓడబెరుకును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. ఎప్పుడు కూడా తన ఇల్లును తను కట్టుకునే విధంగా జీవించాలి పిల్లలారా. తన ఇల్లుని ఊడబెకే విధంగా ఉండకూడదు. తన ఇల్లుని కట్టుకొని తన కుటుంబాన్ని భద్రం చేసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని తీసుకునే తీర్మానాలు దేవుని కోసం తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.